ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు వైశాఖ పౌర్ణమి రోజు వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నానండి. అలానే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ స్నానం అవన్నీ అయిపోయాక గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటున్నానండి. ఈ వైశాఖ మాసం పౌర్ణమి రోజు పూజ చేసుకుంటే ఈ వైశాఖ మాసం నెల మొత్తం పూజ చేసిన ఫలితం లభిస్తుందంటారండి. ఈ ఒక్కరోజు మనం విష్ణుమూర్తికి లక్ష్మీదేవి చేసుకుంటే అంతటి ఫలితం దక్కుతుందంట. మనకు వీలైతే కనుక వైశాఖ పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిదండి. పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈరోజు లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదువుకుంటే చాలా మంచిది వీలైతే. లేకపోతే మనం గోవింద నామాలు కానీ, వెంకటేశ్వరస్వామి కానీ, రాముల వారిని కానీ ఏ రూపంలో అయినా ఆయన్ని పూజించవచ్చండి విష్ణుమూర్తిని. ఇంకా ఈరోజు కూర్మ జయంతి కూడా, అంటే విష్ణుమూర్తి కూర్మ అవతారం ఎత్తిన రోజు అండి. అందుకని ఈరోజు కూర్మ జయంతి కూడా జరుపుకుంటాం మనం. అలానే ఈరోజు పాలతో దీపం పెట్టుకుంటామండి. అది నేను మేమైతే తులసికోట దగ్గర పెట్టుకుంటాము. పాలలో ప్లేట్లో పాలు వేసి దానిలో దీపం పెట్టి వెలిగించుకుంటామండి. ఎవరైనా దేవుడి దగ్గర కూడా వెలిగించుకునే వాళ్ళు ఉంటారు. అయితే క్షీరాబ్ది పౌర్ణమి కాబట్టి మనం పాలతో దీపాన్ని వెలిగించుకుంటాము. ఇంకా అలానే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేను స్నానం అది కానిచ్చుకొని కడపకి పసుపుబొట్టు అది పెట్టుకున్నానండి. ముందుగా మనం ఏ ఫెస్టివల్ అయినా సరే ముందుగా మనం గడపకి పసుపుబొట్టు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. తర్వాతనే మనం పూజ చేసుకోవాలి. అది ఏ టైంలో లేచినా సరే ఇంటి ముందు ముగ్గు అయితే ముందుగా వేసుకోవాలండి. మనకి ఫస్ట్ గడపే ముఖ్యమండి. గౌరీమాత ముందు గడప, ఇంటి ముందు గడప మీద ముగ్గు వేసుకొని, ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడప వచ్చేసేసి గౌరీమాత అంటాము. అలానే ఇంటి ముందు ముగ్గు లక్ష్మీదేవి అంటామండి. అందుకని ముందు అమ్మవార్లని ముందు శుభ్రం చేసుకోవాలన్నమాట. గడప కానీ ఇంటి ముందు కానీ ముందు శుభ్రం చేసుకున్నాకనే మనం లోపల దీపాలు పెట్టుకుంటామండి. అలానే నేను స్నానం చేసుకొని వచ్చి గడపకి బొట్టు పెట్టుకుంటున్నాను. తర్వాత నేను సింపుల్గా చిన్న ముగ్గు వేసుకున్నానండి. ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు నేను హెవీగా ఏం పెట్టుకోను, చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. అలానే నేను ఈసారి మీతో షేర్ చేసుకున్నానండి. చిన్న డిజైన్ సింపుల్గా వేసుకున్నాను, అదే మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట. అయితే మనం ఏ ఫెస్టివల్ అయినా సరే అండి, మన ఇష్టంతో మనకి ఎంత ఉందో అంతలోనే మనం చేసుకోవచ్చండి. మనం అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అన్నీ ఉండాలి పూజ చేయాలంటే అని ఏముండదు. మన దగ్గర ఏముంటే, ఏ వస్తువులు ఉంటే వాటితోనే మనం చేసుకోవచ్చండి. మనం ఒకవేళ అన్నీ ఉండి చేసుకోగలిగితే చేసుకోవచ్చు, ఒకవేళ లేకపోయినా కూడా మనకి చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు వైశాఖ పౌర్ణమే కాదు, ఏదైనా సరే అండి మనకి ఆ రోజు చేసుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో అన్నీ లేకపోయినా సరే మనం ఉన్నంతలోనే మనం దేవుణ్ణి చేసుకోవచ్చండి. మనకి ముఖ్యంగా మనకు ప్రధానమైందంటే భగవంతుని ధ్యాస ఉండాలి. అందుకోసమే మనం పూజ కూడా చేసుకునేది మనం, ఎందుకంటే మనం పూజ ఆ ధ్యాసలో ఉంటాం. ఇప్పుడు గడప బొట్టు కానీ, ఇంటి ముందు ముగ్గు కానీ, తర్వాత దేవుడి సామాన్ క్లీన్ చేసుకోవటం కానీ, దేవుడి పటాలు తుడుచుకోవటం కానీ, ఇదంతా మనం దేవుడి ధ్యాసలో ఉంటామండి. అలానే మన పనులు చూసుకుంటూ దేవుడికి చేసుకుంటుంటాము. అలానే ఇంకా మనం దేవుడు అనేది ఇంకా ఇది ఇవన్నీ కూడా దేవుడికేనండి మనం చేసేది. ఒక పూజ అన్నీ ఉండాలి, అన్ని సమస్తం తేవాలని కాదు, మనం ఉన్నంతలోనే ఆయన ధ్యాసలో ఉండటమే మనకు ముఖ్యం అండి. భగవంతుని ధ్యాసలో ఉండటమే ముఖ్యం. మనం భగవంతుడికి ఏం సమర్పిస్తున్నాము, ఏమిస్తున్నాము దానికంటే కూడా భగవంతుడి మీద మనం ధ్యాసలో ఉండటమే ముఖ్యం అండి. అలా అని ఇప్పుడు మనం అన్నీ, ఇప్పుడు ఏ ఫెస్టివల్ అయినా సరే మనం అదే ముఖ్యం అండి. అన్నీ ఉండాలని ఏం లేదు, ఉన్నంతలో చేసుకోవటమే మనం భగవంతుడిని స్మరించుకోవటం అన్నమాట. కాకపోతే చేయకపోతే అదొక మనస్సులో అయ్యో చేయలేదే అని ఉంటుంది. కానీ ఉన్నంతలోనే మనం చేసుకుంటే అదొక తృప్తి, అదొక ఆనందంగా ఉంటుందండి. అదే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా సరే మనకి అవి ఉండాలి ఇవి ఉండాలి అని ఏం లేదండి, మనకు ఉన్నంతలోనే మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా చిన్న ముగ్గు వేసుకున్నానండి, గడపకు బొట్టు పెట్టుకున్నా కదా, సింపుల్గా చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు మనకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి నేను హెవీగా ఏం పెట్టుకోనండి, చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. చిన్నగా సింపుల్గా ఉండేటట్టు చూసుకుంటానండి.
అయితే కూర్మ జయంతి కాబట్టి నేను తాబేలు కూడా, ఒకవేళ మనం ఇంట్లో తాబేలు ఉంటే కనుక తాబేలు కూడా దండం పెట్టుకొని తాబేలు అంతా శుభ్రం చేసుకొని ఒక అన్ని ఒక పువ్వు పెడతానండి. అలానే అన్ని ఒక స్పూను పాలేసి తాబేలు ప్లేట్లో పెడతానన్నమాట. కూర్మ జయంతి కాబట్టి ఆ రూపాన్ని కూడా ఈరోజు తలుచుకుంటామండి. అలానే విష్ణుమూర్తి ఏ రూపంలో ఉన్నా, రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వరస్వామి కానీ ఏ రూపంలో ఉన్నా మనం తలుచుకోవచ్చండి. అలానే లక్ష్మీ అమ్మవారిని కూడా మనం పూజించుకుంటాము. లక్ష్మీ అమ్మవారిని పూజించినా విష్ణుమూర్తి పూజించుకోవాలండి, విష్ణుమూర్తి పూజించినా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలండి. ఒక్కరిని ఎప్పుడు పూజించొద్దు, ఇద్దరిని కలిపి పూజించుకోవాలి. అలాగే ప్రసాదాన్ని కూడా పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని సమర్పించుకుంటామండి. సింపుల్గా చేసుకోవచ్చు పూజ, మనం పరమాణం చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు, లేకపోతే లేదు, పండు కూడా మనం అరటిపళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. పూలు పళ్ళు ప్రసాదం ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు, ఆయనకి భక్తితో చేసుకుంటే చాలు. మనకు వీలైతే కనుక లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అంతగా చదవలేము అని అనుకున్నా కూడా గోవిందనామాలు కానీ ఏదో ఒకటి, వెంకటేశ్వర స్వామిది అష్టోత్తరం కానీ అమ్మవారి అష్టోత్తరం కానీ ఏదో ఒకటి చదువుకోవచ్చండి. అవి కూడా చదువుకొని దీపం పెట్టుకోవచ్చు, లేదా ఇవన్నీ మా దగ్గర ఏమి లేవు ఏం పెట్టలేదన్నా కూడా అంత బెల్లం ముక్క పెట్టి మనం విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించవచ్చండి. మనకన్నీ ఉండాలని ఏం కాదు, దీపం పెట్టి పూజించడం ముఖ్యమండి. దీపం పెట్టి పూజించుకుంటే చాలు, మన శక్తి కొంది ఆయన్ని పూజించుకుంటే చాలండి, అంతే. ఇక్కడైతే నేను ఇంకా సింపుల్ ముగ్గు వేసానండి, ఇంకా అయిపోవచ్చింది. తర్వాత వచ్చేసేసి నేను దేవుడు సామానంతా శుభ్రంగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి. చాలా వరకు వీలైనంత వరకు నేను ముందు రోజే శుభ్రం చేసుకొని పెట్టుకుంటానండి, కాకపోతే నాకు నిన్న కుదరలేదు. అందుకని ఈరోజు మొత్తం అన్నీ దేవుడి సమాన్ తోముకొని ఫోటోలన్నీ తుడుచుకొని మొత్తం శుభ్రం చేసుకున్నానండి. ఇక ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా ఉంది. రోజు నేను వీడియోస్లో ముగ్గులు షేర్ చేస్తున్నానండి, కాకపోతే క్లియర్గా మామూలుగా అయిపోయినాక జస్ట్ మీకు ఒక క్లిప్ తీసి చూపిస్తున్నాను. ఈరోజు అయితే కొంచెం క్లియర్గా చూపించానండి, ఫెస్టివల్ కదా అందుకని కొంచెం క్లియర్గా చూపించాను అన్నమాట. ముగ్గు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు దగ్గర శుభ్రం చేసుకున్నానండి నేను. అంటే మేము ఇక్కడ ఇల్లు మారినాక నేను కొత్త తులసి కొట్ట ఏం తీసుకురాలేదండి, పాతింటి దగ్గర ఉన్న తులసి కొట్టే నేను తీసుకుని వచ్చాను అనమాట. అంటే కొత్తది పెట్టుకుందాం అనుకున్నాను కానీ వీలు కుదరలేదనమాట, ఇంకా ఆ తులసి కొట్ట తెచ్చుకున్నాను. కాకపోతే పాతగా అయినట్టు అయిందండి, కొంచెం కలర్ అది వేసుకుందామని అనుకున్నాను అనమాట. తెచ్చుకొని వేసుకోవాలండి, కలర్ అది వేసుకోవాలి. అయితే ఇక్కడ పసుపుబొట్టు అవి పెడుతున్నాను అనమాట. అయితే తులసి కోటలో వేప చెట్టు మొలిచిందండి, ఇంకా వేప చెట్టును పీకూడదు అంటారు కదా, చాలా రోజులైంది. కాకపోతే చిన్నగానే కొంచెం పెద్దగా అవుతుంది, ఇంకా అంటే కుండీలోనే కదా అంత ఎక్కువ పెద్దది కాదేమో అనుకుంటున్నాను. అట్లనే ఉంచానన్నమాట, తులసి చెట్టు వేప చెట్టు రెండు అట్లనే ఉంచానండి. నాకైతే పెద్దగా తెలియదు తీయొచ్చో తీయకూడదో, ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. తులసి చెట్టులో వేప చెట్టు మొలిచిందండి, ఇంకా అట్లనే ఉంచాను. చెట్టు కూడా ఇంకా గంధం పూసి బొట్లో పెట్టుకున్నాను అనమాట. పూలు పెట్టుకొని ఇక తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి, తులసి చెట్టు దగ్గర క్షీర దీపం పెడతానమాట. ఇంకో ఇట్లా ఉన్నాయండి వేప చెట్టు తులసి చెట్టు రెండు ఇట్లా మొలిచినాయి అనమాట. అంటే తులసి చెట్టు మేము వేసాము, వేప చెట్టు ఇంకా తనంతటో అదే వచ్చిందనమాట. ఇక్కడ దేవుడు సామానంతా శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఇంకా దేవుడు షెల్ఫ్ అంతా అరుగంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి, ఫోటోలు కూడా వాటర్తో శుభ్రంగా కడిగి బొట్లోకి పెట్టుకున్నాను. నాకు చాలా టైం పట్టిందండి ఇవాళ, అంటే అన్నీ క్లీన్ చేసుకున్నా కదా, మొత్తం పూజ అంతా అయిపోయి లలిత సహస్రనామాన్ని చదువుకున్న తల్లికి మధ్యాహ్నం 12 అయిందండి. అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే కనుక టైం పడుతుంది, ముందు రోజు ఇవన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకుంటే మనకు అంత టైం పట్టదండి. అది ఇవన్నీ క్లీన్ చేసుకొని చేసుకున్న తల్లికి 12 అయిపోయిందనమాట. ఇవన్నీ శుభ్రంగా క్లాత్తోనే తుడిచాను అనమాట, తుడిచి వీటికి కూడా గంధం పూసి బొట్టు పెట్టుకుంటానండి.
ఫోటోలకు అయితే పెట్టేశాను అన్నిటికీ. అలానే నేను ఇక్కడ మేము ఇక్కడ ఇల్లు చేంజ్ అయ్యినాకైతే పాతింటి దగ్గర అయితే నాకు బాగా పూలు దొరికేవండి. నేను ఫోటోలకు చాలా బాగా పెట్టుకునేదాన్ని. నాకు పూలు లేని ఎందుకునో నాకు పూ చేయాలంటే నాకు ఎలానో అనిపిస్తుంది. నిండుగా దేవుని ఫోటోలకు పూలు పెడితేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడైతే మాకు సరిగ్గా దొరకట్లేదు అనమాట. అయితే వైష్ణవిని వైష్ణవ్ క్లాస్కి వెళ్ళింది అనమాట. వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నాను. తీసుకురమ్మంటే చూడండి, పిల్లలు తీసుకొస్తే కనుక వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా. ఇట్లా తెచ్చింది కానీ అంత పూలన్నీ కొన్ని అయితే బాగలేదండి. చాలా వరకు వేస్ట్ అయిపోయినాయి గులాబ్ పూలు అయితే. అలానే మల్లెపూలు కూడా అప్పటికే కొంచెం రంగు చేంజ్ అయిపోయినాయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కొంచెం వైలెట్ కలర్ లాగా వచ్చేసినాయి అనమాట. ఇంకా తప్పక ఇంకా అవే పెట్టాల్సి వచ్చిందండి. కాకపోతే నేను ఎప్పుడు బాగా పూలు మంచిగా ఉండేటట్టు చూసుకుంటాను. అయితే మల్లెపూలను గులాబ్ పూలు తెమ్మన్నానండి, రెండు అట్లా తీసుకొచ్చింది. అరటిపళ్ళు కూడా తెమ్మంటే ఇంకా ఇక్కడ దొరకలేదండి. అరటిపళ్ళు కూడా తెమ్మంటే చిన్నవి చూసిందండి. అంటే అంతగా మనీ అయితే అంతే అవుతున్నాయి కానీ సరిగ్గా వాళ్ళకి తీసుకురావడం తెలియదు కదా. ఇచ్చేవాళ్ళు కూడా అట్లనే ఇస్తారండి వీళ్ళకి తెలియకపోతే కనుక. అయినా కానీ సరే తెచ్చిందని చెప్పి నేను తృప్తిగా పూజ చేసుకున్నానండి. చాలా ఇట్లా మంచిగా పూజ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి. అదొక తృప్తి అంతే. ఇంకా చక్కగా ఇంకా పూజ అంతా అయిపోయినాక రోజు చదువుకునేవన్నీ చదువుకొని లలితా సహస్రనామం చదువుకున్నానండి. మొత్తానికి రోజు నా పూజ అయిపోయేతలకి 12 అయిపోయింది. అయితే ఇంకా పొంగలి ప్రసాదంగా చేసి పెట్టానండి. ఎక్కువ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పొంగలే ప్రసాదంగా పెడతాము. శుక్రవారం కానీ ఇట్లా శనివారం కానీ అలాంటప్పుడు నేను ఎక్కువ పొంగలే చేసి పెడతానండి. ఇంతే అండి, పూజ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు కనుక అమ్మవారికి విష్ణుమూర్తి పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నా కానీ ఇవన్నీ తొలగిపోతాయి అంటారండి. వైశాఖ పౌర్ణమి రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి చేసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని అంటారు. అలానే వీలైనంత వరకు చాలా వరకు అందరు చేసుకుంటారు. మనకున్నంతలో మనం చేసుకోవచ్చండి, అదే నేను ఇక్కడ చెప్తున్నాను. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని హారతి ఇచ్చుకున్నానండి. ఇంతే అండి ఈరోజు నేను చేసుకున్న పూజ. నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఏది ఉన్నా కానీ వాటితోనే నేను పూజ చేసుకుంటాను. నా దగ్గర ఏ ఉంటే అది దేవుడు సమర్పించుకుంటానండి. ఉన్నంతలోనే నేను పూజ చేసుకుంటా. కాకపోతే నాకు వీలైతే కనుక పూజ చేయటం మాత్రం మానండి. అది ఏదైనా కానీ మామూలు రోజైనా ఫెస్టివల్ రోజైనా ఇప్పుడైనా సరే నాకున్నంతలోనే నేను చేసుకుంటానండి. అదొక పొద్దున్నే ఒక దీపం పెట్టలేదు అనుకోండి, నాకు ఎందుకనో ఎలానో అనిపిస్తుంటుంది. పొద్దున్నే ఒక 5-10 మినిట్స్ దేవుడి దగ్గర కూర్చొని ఏదైనా ఒక అష్టోత్తరం చదువుకొని తన్నం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది అలవాటు అయి ఉండొచ్చు, అలానే అనిపిస్తుంది. అలానే నేను కంపల్సరీ ప్రతిరోజు దీపం పెట్టి దండం పెట్టుకుంటానండి. వీలైతే ఇలాగా అన్నీ చేసుకుంటాను, లేకపోయినా సరే ఉన్నవాటితోనే పూజ చేసుకొని దండం పెట్టుకుంటానండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.